విస్మయ్ ఫుడ్ వీక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న నేను వినాయక చవితికి తరతరాలుగా తెలుగువారు చేసుకునేటువంటి సంప్రదాయ ప్రసాదాలన్నీ కలిపి ఓ వీడియోగా పోస్ట్ చేశాను. ఇవాళ నేను మరో వంటకం చెప్తున్నాను, జిల్లేడు కాయలు. ఇది కొన్ని ప్రాంతాల వారు మాత్రమే చేసుకుంటారు, అందరూ చేయరు దాదాపుగా. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నీళ్లలో 1/2 కప్ బెల్లం తురుము వేసుకోండి. అలాగే ఇందులో 1 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి బెల్లం కొబ్బరితో కలిసి కరిగిపోయి ఉండగా ఏర్పడేంత వరకు కలుపుతూనే ఉండండి. సుమారుగా 10 నుంచి 12 నిమిషాలకి బెల్లం కరిగి లేత లౌజు మాదిరిగా తయారవుతుంది. అప్పుడు 2 చిటికెళ్ల యాలకల పొడి వేసి కలిపి దింపేస్తే చల్లారేపాటికి బిగుతుగా అవుతుంది. తరువాత పైపిండి కోసం 1 కప్పు నీళ్లు మరిగించండి. మరిగే నీళ్లలో 2 చిటికెళ్ల ఉప్పు వేసుకోండి. మరుగుతున్న నీళ్లలో 1 కప్పు బియ్యం పిండి వేసి బాగా కలపండి. పిండి బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి దింపేసి 10 నిమిషాల పాటు వదిలేస్తే చల్లారుతుంది. 15 నిమిషాల తర్వాత పిండిని బాగా మృదువుగా అయ్యేంత వరకు ఒత్తుకోండి. ఇలాగా ఇప్పుడు కొబ్బరి ఉండ కంటే కాస్త పెద్ద బియ్యపిండి ముద్దని కాస్త ఫ్లాటన్గా చేయండి. ఆ తర్వాత కొబ్బరి ఉండ పెట్టి నెమ్మదిగా క్లోజ్ చేయండి. మిగిలిన ఎక్సెస్ పిండిని తీసేయండి. ఇలాగే మిగిలినవన్నీ చేయండి. నేను రౌండ్గా లడ్డూలుగా చేశాను. వీటినే పొడవుగా చేసుకుంటే జిల్లేడికాయలు అవుతాయి, మౌళ్ళలో పెట్టి నొక్కితే మోదకాలు అవుతాయి. అఫ్కోర్స్ మహారాష్ట్ర వారి మోదకాలు కాస్త భిన్నంగా ఉంటాయి, సూన్ ఆ రెసిపీ చెప్తాను నేను. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకుంటే కమ్మని జిల్లేడు కాయలు తయారు. నచ్చితే ఇదే పై పిండిలో మీరు పూర్ణం పిండి కూడా పెట్టుకొని స్టఫ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చాలా సింపుల్ రెసిపీ కదా. ఈ వినాయక చవితికి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి.